కుటుంబ స్వార్థం కోసం తప్ప రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునిగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న టీఆర్ఎస్ తలపెట్టిన ప్రసాదీవన సభ కోసం స్థల పరిశీలన చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు బైపోల్ విషయంలో బీజేపీ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు కావచ్చు, జిల్లా రాజకీయ పరిస్థితులు కావచ్చు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితులు అన్నింటికి సంబంధించి ఏం జరుగుతుంది, వాళ్ళ దేశంలో రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది, కేంద్రంలో ఏమవుతుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన అందించిన పథకాలు, మునుగోడు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా గతంలో ఏముండే, 2014 ముందు ఏముండే, 2014 నుంచి 18 వరకు ఎట్లా ఉంది, 2018 తర్వాత మళ్ళీ ఏ రకమైన ఇబ్బందులు ఈ నియోజకవర్గానికి వచ్చినాయి, అసలు ఇవాళ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, అన్ని విషయాలకు సంబంధించి కూడా నేరుగా ప్రజలకు వివరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారే స్వయంగా ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరవబోతూ ఉన్నారు. ఈ ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మేము నల్గొండ జిల్లా పార్టీగా మేము కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. కొన్ని కోరిక మేరకు కేసీఆర్ గారు సభకు రావడానికి అంగీకరించారు. చంద్రబాబు గారు మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు 3-4 ప్లేసులలో జాగాలు చూడడం జరిగింది. మేము ఒకసారి జిల్లా పార్టీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం వరకు ఇక్కడ సభను నిర్వహించబోయేది తెలియజేస్తాం. ప్రజల ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేయాలి, సంక్షేమ పథకాలను ఆపాలని చెప్పి కుట్రలు చేస్తూ వాళ్ళే కోర్టులలో కేసులు వేస్తూ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సంక్షేమ పథకాలను ఆపండి అని చెప్పి చెప్పడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం